Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు ఈ ఈ రిజర్వేషన్స్ అనేది ఎక్కడ వచ్చింది? నేను మొట్టమొదటిసారిగా నన్ను అపార్థం చేసుకోవద్దు. మా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో రిజర్వేషన్స్కు సంబంధించి, ఇందులో ఆరో అంశం 1, 2, 3, 4, 5 కాపుల సంక్షేమం. కాపుల సంక్షేమంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జార్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కాపు సోదరులు వీరంతా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్న పరిస్థితి మనందరికీ గుర్తునే ఉంటుంది. సరే, ఇదంతా చదవను. ఇది కాకుండా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమి రాశాయంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిందే. ఇది తెలిసిన వారు కూడా టీడీపీ తన ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీల్లో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చింది. మనందరిలో లేని విషయంలో మనం ప్రభుత్వం చేస్తామని చెప్పగలం, కానీ అంతకుమించి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తే అది ప్రజల్ని మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతున్నట్టుగా బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం కలగకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. బీసీ వర్గాలకి నష్టం జరగకుండా కాపులకి రిజర్వేషన్ కానీ కల్పించినట్లయితే దానికి మా సపోర్ట్ ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ. అయితే ఈలోపు రిజర్వేషన్స్ రాజకీయ పరిస్థితులు మారి టోటల్గా కేంద్రం మొత్తం పవన్ కళ్యాణ్ లాంటి చేతులు 2014లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లో లాగా వస్తే అది బంగారం లాంటి అవకాశం కాపులకి. నిజంగా కామన్ మినిమం ప్రోగ్రాం, ఏదైతే కనీసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక బీజేపీతో మొదటి ఎన్డీఏ మోడీ గారు కూడా అంత ఆశ లేదు మొదటిసారి గెలుస్తామని, మీరు ముగ్గురు కలిసి చెప్పినప్పుడు కాపుల రిజర్వేషన్ మీరు ముగ్గురు కలిసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి జనసేన డైరెక్టర్కి పోటీ చేయపోయిన కామన్ మినిమం ప్రోగ్రాంలో కాపు రిజర్వేషన్ పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాలనంటే అది ఖచ్చితంగా కార్యరూపం దాల్చేది. బంగారం లాంటి అవకాశం. చంద్రబాబు నాయుడు రీజనల్ పార్టీలో పెట్టుకున్నాడు. రీజనల్ పార్టీలో పెడితే మన మన పరిధిలో లేనటువంటి హామీని అది ఎలా సాధ్యం? ఇది నేను మనస్ఫూర్తిగా మా సొంత కాపు సోదరులైనటువంటి తమ్ముల్ని, చెల్లెమ్మల్ని మనసు పెట్టి చదువుకోవాలని ఆలోచించమని చెబుతున్నా. రాష్ట్ర పరిధిలో లేనటువంటి ఈ రిజర్వేషన్ అంశాన్ని మళ్ళా పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో ఏం పెట్టాడో కూడా మీకు చదివి వినిపిస్తా. వాళ్ళ రాజకీయ గురువు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో, పవన్ కళ్యాణ్ రాజకీయ గురువు, ఆయనలాగా డబుల్ స్టాండర్డ్స్ తోటి దొరికి దొరకకుండా అబద్ధంగా అభద్రవతా భావంతోటి ఏ రకంగా చెప్పాడు, జగన్ గారు ఎలా డెలిబరేట్గా చెప్పాడు ఈ రిజర్వేషన్స్ లేట్ అవుతున్నాయని చెప్పి ఆయన ఇంకా ఏం చెప్పాడు మా మేనిఫెస్టోలో జగన్ గారు, సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో కేవలం 1340 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలో వచ్చాక కాపులకి కాపు కార్పొరేషన్ సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 10000 కోట్లు ఇస్తాం. ఇది మా మేనిఫెస్టోలో పెట్టిన హామీ. రిజర్వేషన్స్ గురించి మేము చెప్పింది, రిజర్వేషన్స్కి వ్యతిరేకం వల్ల ఖచ్చితంగా సహకరిస్తాం. ఎలా? బీసీల వర్గాలకి ప్రయోజనం దెబ్బతినకుండా ఏదైతే కేంద్రం పరిధిలో ఉన్నటువంటిది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసి ఇస్తామంటే వీఆర్ వెల్కమింగ్, వీఆర్ ఆల్సో సపోర్టింగ్ దట్ కాపు రిజర్వేషన్ ఫ్యాక్టర్ బిహాఫ్ ఆఫ్ జగన్ గారి లీడర్షిప్ వైఎస్ఆర్సీపీ పార్టీ. దిస్ ఈజ్ ద వైఎస్ఆర్సీపీ స్టాండర్డ్. ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో జగన్ గారు ఎలక్షన్ ప్రచారంలో ప్రకటించి మేనిఫెస్టోలో పెట్టిన అంశం. అయితే ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టింది కూడా మీరు చూడాలి. ముఖ్యంగా సామాన్య ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ని ఫెయిల్ అయిన సినిమా అయినా 3 సార్లు చూసి దాన్ని సక్సెస్ చేస్తాము, పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్నాడు, మా సినిమా హీరో ఇంకా 4 సినిమాల్లో నటించే విధంగా మళ్ళా పెట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు నష్టపోకుండా పిచ్చి ప్రేమతోటి ఎవరైతే పవన్ కళ్యాణ్, నేను సైకో ఫ్యాన్స్ అన్న పవన్ కళ్యాణ్, ఎందుకంటే వాళ్ళంతా నా తమ్ముళ్ళు లెక్క, అన్నలని అనగానే అన్నలు జ్ఞానవంతులు బాగానే ఉన్నారు, వీళ్ళు చదువుకున్న ఆవేశంగా ఉండేవాళ్ళకి మా సొంత తమ్ముళ్ళకి చెప్తున్నా, వీళ్ళకి ఎవరికైతే ఉందో మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ ఎంత మోసపూరితంగా కాపు రిజర్వేషన్ గురించి రాశాడో చూడండి, ఎంత అపారపక్వంగా ఎంత ఇమ్మెచ్యూర్గా రాశాడు. జనసేన మేనిఫెస్టోలో రాజ్యాంగం యొక్క పత్రికా సోదరులు కూడా వినాలి, మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం యొక్క ఇది జనసేన మేనిఫెస్టో. జనసేన మేనిఫెస్టోలో 18వ పేజీలో 81వ అంశం రాజ్యాంగం యొక్క 9వ షెడ్యూల్ ప్రకారం కాపు రిజర్వేషన్ల
రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు ఏమండి కాపు రిజర్వేషన్లకి చర్యలు ఏం తీసుకుంటాడా ప్రయత్నం చేస్తాడా ఏది ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు ఈన అసలు ఈన ఒక సీటు కూడా గెలవల ఇక్కడ 175 కి అంటే నేను అవమానకరంగా మాట్లాడట్లా 175 కి 175 గెలిచినా ఇయాల జగన్ మోహన్ రెడ్డి గారి లాగా హీరోయిక్ గా అన్ని వర్గాల మద్దతు తోటి మెజారిటీ కాపు వర్గాల తోటి 151 గెలిచినా రిజర్వేషన్లు మనం ఇక్కడ చేయలేం నువ్వే చెప్పావు నీ మానిఫెస్టోలోని రాజ్యాంగం యొక్క 9th షెడ్యూల్ ప్రకారం చెరిలేంది అదంతా భూతపదాలు లాగుండి దాని 9th షెడ్యూల్ ప్రకారం కాదు అందులో ఈ అంశాన్ని చేర్చాలి దట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్ నువ్వు చిక్కి చిక్కనట్టు మళ్ళా బీసీలు ఎక్కడ తప్పు పడతారో కరెక్ట్ మీనింగ్ తో రాస్తే మేము ఖచ్చితంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాను నువ్వు ధైర్యం ఎందుకు అది కాక అబద్ధం చెరియలు తీసుకుంటా అంట ఎక్కడ మన చేతిలో ఉంటుంది అది ఇట్ ఈస్ కమ్ అండర్ పర్వ్యూ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటుంది పార్లమెంట్ లో మెజారిటీ ఎవడు ఉంటే వాడు చేయాలి నువ్వు పార్లమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉందా ఇప్పుడు వెళ్ళి బీజేపీ సంఘాలకు కూర్చున్నావు కదా 14 మీరు ముగ్గురు ఉన్నారు కదా ఇప్పుడు చేయించు మరి ఇప్పుడు చేయించింది మేము వద్దాం కదా దయచేసి ఇది అంత తేలిగ్గా అవ్వదు దీని వల్ల అయ్యతదో అవదో ఈ జనరేషన్ లో దీని మీద కాపు యువతగా కాపు సమాజానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది బీసీల్లో అనేక వర్గాలను మనకి దూరం చేసేదానికి ఒక ఫేక్ అష్యూరెన్స్ ఇచ్చి ఒక కానటువంటి అసాధ్యమైనటువంటి ఒక తప్పుడు హామీ ఇచ్చి బీసీ వర్గాలని కాపులకి శాశ్వతంగా దూరం చేసే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినటువంటి తప్పితే దయచేసి కాపులు దీన్ని అవుతుందని దాని మీద దృష్టి పెట్టి యాజిటేషన్ చేయాలి నష్టపోతాం నిజంగా అంత తేలిగ్గా కాదు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి స్థాయి మొన్న జగన్ మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఏం చెప్పారు ఆయన పరిధిలో లేనిదాన్ని మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎలక్షన్ లో చెప్పినా బీజేపీని మనం శాసించే స్థితిలో లేం కాబట్టి నా వంతు నేను గట్టిగా ప్రయత్నం చేస్తామన్నాడా ఈ పవన్ కళ్యాణ్ లాగా డబుల్ స్టాండర్డ్స్ తోటి వాళ్ళ రాజకీయ గురువు లాగా తప్పుడు రాతలు రాసుకున్నాడా ఇంత పిరికాడా ఇంత అబద్ధాలడా పవన్ కళ్యాణ్ నీ మేనిఫెస్టోలో రిజర్వేషన్ నేను కల్పిస్తాను అని రాసుకోవచ్చు కదా రాసుకోవాలంటే దానికి ఒక లెక్క ఉండాలి ఖచ్చితంగా జాతీయ పార్టీలో నీకు 100% నీకు కంట్రోల్ ఉండాలి 100% అవ్వాలి ఇలానే మళ్ళా 150 ఉండి దేశంలో ఇతర డిమాండ్లు వాళ్ళని కూడా నువ్వు కన్విన్స్ చేసే అంత పరపతి కేంద్రంలో ఉండాలి ఉందా నీకు అపాయింట్మెంట్ అడిగితేనే 6 నెలలకు ఇవ్వలేదు ఇంతవరకు అక్కడ ఎవడో చిన్న చిన్న నాయకులు వెళ్ళి బీజేపీ వాళ్ళని కలిసి వచ్చావు తప్పుది జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నిజాయితీగా చెప్పాడు నిజాయితీకి పుట్టిన పిల్లలే ధైర్యం అనేవి అది మొండి ధైర్యమేం కాదు నిబద్ధతతోటి సమాజంలో ఏ వర్గానికి ఏం చేయగలవు అనేది ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో మేనిఫెస్టోలో పెట్టాడు ఇవాళ 4,700 కోట్ల కాపులకి నగదు రూపంలో వాళ్ళ అకౌంట్లో మా సోదరులు సోదరీమణులకి అన్ని వర్గ అన్ని వయసుల వాళ్ళకి ఇచ్చినటువంటి మాట వాస్తవం కరోనాలో కూడా మహిళలకు ఇచ్చారు ఇలా కాపులందరూ సంతోషంగా ఉన్నారు మా ఏరియాలో కూడా పేదలు ఇసుకు కొట్టుకునే వాళ్ళు జీడిపిక్కలు కొట్టేవాళ్ళు ఉన్నారు మరి నువ్వు పెద్ద ధనికుడు మాకు తెలియదు కానీ చాలా అద్భుతంగా జగన్ గారిని నెత్తిన పెట్టుకు పూజిస్తున్నారు ఈ కరోనా టైంలో ఈ పేరుతోటి కాపు నేస్తం పేరుతోటి మాకు డబ్బులు వచ్చినాయని చెప్పి ఒక రిజర్వేషన్ అంశమే కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన ఘోరం అసలు ఒక కమిటీ వేసి కులానికి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి కమిటీ సభ్యులు ఒక అభిప్రాయం మంజునాథ చైర్మన్ ఇంకొక అభిప్రాయం వీళ్ళిద్దరు అభిప్రాయాలు చెప్పకుండానే పార్లమెంట్లో సారీ అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టాడు దీనికి చట్టబద్ధత ఉంటుందండి చంద్రబాబు నాయుడు తీర్మానం చేశాడు ఆ రోజు మేమందరం అక్కడ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు బతిలాడారు ఇద్దరు మాట్లాడారు ఒక మంత్రే ఆ రోజు ఆయన అక్కడున్నటువంటి అవసరాలకు ఏదో ఒకటి రెండు సంతకాలు పెట్టించుకొని చంద్రబాబు నాయుడు పొగిడాడు ఇప్పుడు కూడా ఆయన ఎమ్మటే ఉన్నాడు చెప్పలా తెలవదు రిపోర్టే రాలా పూర్తిగా రాలా దుర్మార్గం ఈ దయచేసి కాపు సోదరులు అంతర్గతంగా కాపు ఎమ్మెల్యేలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గొడవ పెట్టుకున్నారు ఎందుకండి తప్పుడు ప్రధానంగా చేయటం కాదు లేదు ఎలక్షన్ టైం మీరు మాట్లాడొద్దు అన్నాడు ఇన్ని దుర్మార్గాలు చేస్తే మీ గురువు నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఆ ఫేక్ హామీకి పేటెంట్దారుడు చంద్రబాబు నాయుడు అది అంత ఈజీ కాదు దాన్ని రొటీన్లో ప్రయత్నం చేయటం తప్పితే అలానే కాపు రిజర్వేషన్ పేరుతోటి నువ్వు ఇచ్చిన హామీని ప్రశ్నించి ఉద్యమం స్టార్ట్ చేస్తే 5% రిజర్వేషన్ కావాలంటే కాపులకు వచ్చిందేంది 5,000 కేసులు వచ్చినాయి బహుమతిగా మేము అందులో ముద్దాయిలం తుని రైలు దహన కేసులో మా సొంత అన్న మా ఊరు నుంచి వెళ్ళినటువంటి ఆ రోజు చాలామంది మీద కేసులు పెట్టారు ఆ 5,000 కేసుల్ని ఒక సంతకంతో ఈ ప్రభుత్వం జగన్ గారు ఏదైతే తన ఎలక్షన్ హామీలో చెప్పాడో తీసేశాడు అంటే కాపులకి 4,700 కోట్లు డబ్బులు ఇటు వివిధ పథకాల ద్వారా కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్లు లేకుండా
అలానే సంవత్సర రోజులు ఇంత కాంట్రవర్సీ లేకుండా పరిపాలన సాగించటం అంటే హామీ ఇచ్చింది నువ్వు ముద్రగడ్డ ఆ రోజు కేసుల గురించి కృష్ణమోహన్ నేను అనేక సార్లు ఈ కేసుల గురించి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ కేసులు తీసేయండి అని చెప్తే 100 సార్లు చెప్పుంటాం అనేక సార్లు ఒకసారి ఆ పార్టీ కాదని చెప్పు నువ్వు తప్పు దయచేసి కమ్యూనిటీ వాళ్ళు గ్రహించాలి ఇయాల మన జనరేషన్ వరకు నేను ఓపెన్ గా చెప్తున్నా మన రాష్ట్ర విభజనకు ముందు ఒక సంఘటన జరిగింది కులపరంగా విభజన తర్వాత ఒక దుష్టాంతం జరిగింది రాష్ట్ర విభజనకు ముందు రంగాన చంపారు చంద్రబాబు నాయుడు బంధువులే చంపారు అది అందరికీ తెలిసిన సత్యం రాష్ట్ర విభజన తర్వాత మనమందరం ఐక్యమయ్యాం నేను రిజర్వేషన్ కోసమని నేను మనస్ఫూర్తిగా నమ్మను ఏదో ఒక కారణంతో ఐక్యం అవ్వాలని చెప్పి ముద్రగడ్డ గారి నాయకత్వంలో తునిలో అయితే ఐక్యతను విచ్ఛిన్నం చేసినాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన సంకలో దూరి ఒక్క మాట కూడా ప్రశ్నించినాడు స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు బంధువుల దగ్గర ఈ రోజు కూడా అంత పెద్ద పార్టీ పెట్టి అద్దెకుంటున్నాడు హైవే అంట ఒక షెడ్ వేసుకున్నాడు ఎలా ఇండివిడ్యువాలిటీ వస్తుందండి నాకు ఈ మధ్య ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కనపడి నేను మీ ఆ తూర్పు గోదావరి జిల్లాకి 4 సంవత్సరాలు కలెక్టర్ చేశాను మీ వాళ్ళకి అద్భుతంగా చేసేవాడిని అన్నాడు ఏం చేసేవాళ్ళు అంటే మీ వాళ్ళకి కావాల్సింది బాగా గౌరవించటం ఫస్ట్ వెరిఫై చేసేవారిని బయట ఉంటే పలానా సామాజిక వరకు కూర్చోబెట్టి పెట్టి మాటలు చెప్పి పంపించేవాడిని అంటే ఊరికే మాటలు చెప్పి మోసపారుతానని కాదు ఆయన మంచి ఆఫీసరు చాలా కష్టపడి పనిచేసేవాడు తెలియగలడు అంటే కాపులు అంటే ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ మిగిలిన వర్గాలు తక్కువని నేను చెప్పను ఎస్ ఆ సామాజిక వర్గం పేరుతో నువ్వు వచ్చి పార్టీ పెట్టి ఎవడో అద్దింట్లో షెడ్ వేసుకొని పార్టీ ఆఫీస్ పెడతావా ఇది సమాజంలో ఎవరి కోసమైతే వ్యతిరేకంగా పోరాడతావు ఇందాకనే చెప్పినట్టు మంగళగిరిలో మార్చి 13/2018 తారీఖు నువ్వు మీటింగ్ పెట్టి పోరాడతానని చెప్పి వాళ్ళకి అమ్ముడుపోయి ఏదైతే ఆ సామాజిక వర్గం జీవితకాలం రంగాన్ని చంపినటువంటి తీర్చి కక్ష తీర్చుకోవాలి అని తప్పించిపోయేటటువంటి దీంట్లో నువ్వు లేనిపోయిన ఇంత పెద్ద మేలు జగన్మోహన్ రెడ్డి గారు కరువు రోజుల్లో కరోనా రోజుల్లో ఆదాయం లేని రోజులు ఇంత సహాయం చేస్తే దాన్ని పక్కకు పోవటానికి వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చినటువంటి కాగితం నువ్వు పోస్ట్ చేస్తావా హైదరాబాద్లో షూటింగ్ చేసుకుంటా తప్పిది నీ వల్ల అవుతుందని నేను నమ్మను నాకేం నీ మీద పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైనటువంటి విరోధం ఏమీ లేదు మేము డిగ్రీ చదువుకున్నంత వరకు మీ అన్నగారి సినిమాలో చూసాం చిన్నప్పుడు మేము ఇంకా దీన్నే నమ్మితే అతను దీన్నే నమ్మితే ఈ రిజర్వేషన్ని అతన్ని పార్టీ అధ్యక్షుడిగా రిజైన్ చేసి ఈ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకోమని చెప్పండి చెప్పండి ఇంకా చాలా ఉంది మాటలు పవన్ కళ్యాణ్ని కాపులే తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గరికి వస్తాయి తప్పు నీకు ఈ కులము సహాయం చేసింది ఎలా సహాయం చేసిందంటే గుడ్డిగా సైకో అమ్మని నన్ను గుడ్డిగా నీ సినిమాలు బాగాలేకపోయినా నిన్ను బ్లాక్లో కొని 1-4 సార్లు చూశారు నువ్వు ఆ సొమ్ముతో పైకి వచ్చి తిరిగి కంట్రిబ్యూట్ చేయాలంటే జగన్ గారిలా కష్టపడాలి ఆ సమాజానికి మళ్ళా మేలు చేయాలంటే తిరిగి సేవ చేయాలంటే డబ్బులు అవసరంలా తెలివితేటలు నిజాయితీ కష్టం మనిషి పర్సనల్ కంట్రిబ్యూషన్ అటెండెన్స్కి మించి ఇంకేం ఉండదు ఎక్కడుంటావు నువ్వు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్పుకుంటే నువ్వు చేసిన తెలుగుదేశంతో చంద్రబాబు నాయుడు బంధువులతో నువ్వు కుమ్మక్కయ్య చేసినటువంటి ద్రోహం ఇండివిజువాలిటీగా బతకాలనుకునేవాడు ప్రతివాడికి దాన్ని చంపింది 14 ఆడత వాళ్ళ కాళ్ళ కింద దూరి నువ్వే రిజర్వేషన్లు అనేది భవిష్యత్తులో అంత ఈజీ కాదు అది మన పరిధిలోకి రాదు మేము ఎప్పుడు ఏమి చేయాలో వైసీపీ తరఫున జగన్ గారు చేయడానికి సిద్ధం ఆ కార్యక్రమం అయిపోయింది దాని గురించి ఇప్పుడు పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం అది చేయాల్సింది కేంద్రం చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీగా అదే మేనిఫెస్టోలో రాసుకున్నాం నువ్వు కూడా అదే రాశావు కానీ దొంగతనంగా రాశావు డబుల్ స్టాండర్డ్స్తో రాశావు మేము ఇవాళ అద్భుతమైన మేలు చేశాము 4,700 కోట్లు ఇప్పటికి కాపులకి ఇచ్చాము భవిష్యత్తులో ఇంకా కూడా ఏమి కావాలో కూడా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా దయచేసి 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఆయన మళ్ళా అద్భుతంగా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకు ముఖ్యమంత్రి కావాలని మోజు కాదు ఈ అన్ని వర్గాలు ముఖ్యంగా కాపులు కానీ అణగారిన వర్గాలు బీసీలు ఎస్సీలకి ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి 100% అవసరం మీరు దయచేసి కాపులు ఆవేశపరులు నిన్న రాధాకృష్ణ డిబేట్లో ఏం చెప్తాడు నిర్మలా సీతారామన్ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి ఏది బిగ్ డిబేట్ అంటే చీప్ డిబేట్ ఆ సభమారి అనే వాడితో పెట్టుకొని రేపటి నుంచి రెచ్చిపోతాడంటే రెచ్చగొట్టడానికి కాపులు ఎమోషనల్ ఈ రాష్ట్రంలో 2 కులాలు ఎమోషనల్ కాపులు ఎస్సీలు ఎస్ నాట్ ఓన్లీ ఎమోషనల్ జస్టిఫైడ్ ఎమోషనల్ న్యాయపరంగా ఆవేశంగా ఉంటారు ఏదైనా ధర్మం ఉంటే పోరాడతారు దాన్ని మీరు బలహీనతగా చూసుకొని రెచ్చగొట్టాలని చూడొద్దు